ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 రాత పరీక్షల యొక్క ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు. పేపర్ 1కు సంబంధించినటువంటి ఫైనల్ కీని విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఆ కీని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఫైనల్ ఆన్సర్ కీని మొబైల్లో ఏ పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే పేపర్ 1కు సంబంధించి ఎన్ని మార్కులు యాడ్ అవుతాయో పూర్తి డీటెయిల్స్ అనేది తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. సర్చ్ బార్లో వచ్చేసి tspsc.gov.in అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓ పేజ్ ఓపెన్ అవుతుంది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి. కాస్త కిందకి స్క్రోల్ చేసి కానీ ఇక్కడ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కానీ మరొక పేజ్ ఓపెన్ అవుతుంది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి. కిందకి స్క్రోల్ చేయండి. క్రింద వచ్చిందను వాట్స్ న్యూ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఆ ఆప్షన్ వరకు స్క్రోల్ చేయండి. చూడండి, వాట్స్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ కింద వచ్చిందను ఫైనల్ కీ పేపర్ 1 అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. గ్రూప్ 4కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ కీ పేపర్ 1 ఫర్ నోటిఫికేషన్ నెంబర్స్ 10/2018/11/17/18/2018 అనేసి పూర్తి డీటెయిల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ గ్రూప్ 4 అండ్ అదర్ సర్వీసెస్ అనేసి ఇచ్చారనమాట. అంటే గ్రూప్ 4 సంబంధించి పేపర్ 1 ఫైనల్ కీ అనమాట ఇది. దీని మీద క్లిక్ చేశారనుకోండి మీ మొబైల్లో పేపర్ 1కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నము పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు పేపర్లకు సంబంధించినటువంటి ఆన్సర్ కీలను విడుదల చేశారు. అయితే అనుకోకుండా పేపర్ 2కి సంబంధించినటువంటి ఫైనల్ కీని తీసేశారనమాట, వెబ్సైట్ నుంచి తీసేశారో ఎందుకు తొలగించారో తెలియదు అనమాట. ప్రస్తుతానికి ఫైనల్ కీ పేపర్ 1 మాత్రమే ఉంది. ఈ పేపర్ 1ను డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. దీని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నా మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. ఇదే పద్ధతిలోనే మీరు కూడా మీ మొబైల్లో గ్రూప్ 4 పేపర్ 1 ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నా మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది. ఇదే పద్ధతిలోనే మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అనేసి ఇచ్చారు. ఫైనల్ ఆన్సర్ కీ సిరీస్ ఏ అనేసి ఇచ్చారనమాట. సిరీస్ ఏ అంటే కన్నా పేపర్ 1కు సంబంధించి క్వశ్చన్ పేపర్ సిరీస్ ఏ అనమాట. సిరీస్ బి, సిరీస్ సి, సిరీస్ డి నాలుగు ఇంటికి సంబంధించినటువంటి ఆన్సర్ కీలను ఇచ్చారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ ఆన్సర్ కీని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు. లేదంటే నా ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించినటువంటి లింక్ ఇస్తానమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు కూడా పేపర్ 1కు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేపర్ 1కు సంబంధించి ఎన్ని మార్కులు యాడ్ అవుతాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ కీలో ఇచ్చారు. ఇక్కడ ఒక 7వ నెంబర్ అంటే సిరీస్ ఏ క్వశ్చన్ పేపర్లో 7వ నెంబర్ ప్రశ్నకి సంబంధించి డిలీట్ చేశారనమాట. అదేవిధంగా 76వ నెంబర్ క్వశ్చన్ డిలీట్ చేశారు. 81వ నెంబర్ క్వశ్చన్ డిలీట్ చేశారు. 75, 146 ఈ ఐదింటిని డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు కాబట్టి ఈ 5 మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. డిలీట్ చేసినటివి యాడ్ అయ్యే అవకాశం ఉంది. సిరీస్ ఏలో ఈ విధంగా ఉన్నది. సిరీస్ బిలో కూడా 5 మార్కులు, అన్నిటికి సంబంధించి కూడా 5 మార్కులే ఉంటాయన్నమాట. అయితే ప్రశ్నలు ఏదో ఒక ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ వచ్చి 2వ నెంబరు, 6వ 7వ నెంబర్ అలాగే 88వ నెంబర్, 73వ నెంబర్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సిరీస్ సిలో కూడా అదే పద్ధతిలోనే ఉంటాయి. మొత్తం పేపర్ 1కు సంబంధించి 5 మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉందండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 4 పేపర్ 1కు సంబంధించినటువంటి ఫైనల్ కీ వివరాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.